ఈరోజు పంజాబ్ పర్యటనలో భాగంగా దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం కార్యక్రమాన్ని ఇవాళ యోజన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి సెక్యూరిటీ వారికి కల్పించకుండా పూర్తిగా తప్పుదో పట్టించే రీతిలో అక్కడ సెక్యూరిటీ వ్యవహరించి ఎక్కడైతే కొంతమంది ధర్నా చేస్తూ ఆటంకం కల్పించి ఇరవై నిమిషాల పాటు దాదాపు ప్రధానమంత్రి అక్కడే రోడ్డులో నిలబడం ఒక దేశ ప్రజాని ప్రజలు ఇవాళ అత్యంత ప్రజా ఆకర్షణ ఉన్న నాయకుడిగా కొనియాడబడుతూ ఉంటే అతని ప్రాణాల పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వం కించిట్టు కూడా ఆలోచన చేయకూడదు ప్రతి అంశాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి చూడడం ఆ రకంగా మరి ఈరోజు ప్రాణాలను మరి అర్చతులు పెట్టుకునే పరిస్థితి రావడం మరి ప్రధానమంత్రి సెక్యూరిటీ తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి సెక్యూరిటీ కూడా తప్పుదావ పట్టించి ఆ రకంగా ఇరవై నిమిషాలు చివరికి ప్రధానమంత్రి వారు నా ప్రాణాలతో మరి బతికి బయటపడుతున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పడం చూస్తూ ఉంటే ఎంత మనోవేదన కలుగుతుంది దేశ ప్రజలందరూ కూడా ఇవాళ కలవరపడుతున్నారు అటువంటి ప్రధానమంత్రికి పూర్తి భద్రత కల్పించి అభివృద్ధి పనులు కూడా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అభివృద్ధికి శంకుస్థాపన అంటే పంజాబ్ మరి ప్రజలు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మంటి ఇంత మరి నీతి బాహ్యంగా వివరించడం ఏమాత్రం కూడా సబబు కాదు ప్రతి అంశాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి చూడడము